హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్ మరియు కరెంట్ అఫైర్స్ తెలుగు ఛానల్ అండి. సో మనం వచ్చేసి ఈరోజు జనవరి 2వ తారీఖుకి సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఇప్పుడు జనవరి 2వ తారీఖు ఫస్ట్ క్వశ్చన్, పాకిస్తాన్లో జైల్లో ఎంతమంది భారతీయులు ఖైదీలుగా ఉన్నారు? సో పాకిస్తాన్లో భారతీయ ఖైదీలు ఎంతమంది ఉన్నారండి? 537, 537. ఓకే, సో పాకిస్తాన్ జైళ్ళలో వచ్చేసి ప్రస్తుతం 537 మంది భారతీయులు బందీలుగా ఉన్నారు. వారిలో వచ్చేసి 54 మెంబర్ సాధారణ వ్యక్తులు అండి. మిగిలిన వాళ్ళందరూ కూడా జాలర్లు. 483 మంది వచ్చేసి జాలర్లు. మన దేశ కారాగారాల్లో 347 మంది పాకిస్తానీలు ఉన్నారు. వారిలో 249 మంది సాధారణ పౌరులు, మిగిలిన వారు వచ్చేసి జాలర్లు. నెక్స్ట్, బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధించింది? సో బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధించింది? అవామీ లీగ్ అండి. సో బంగ్లాదేశ్లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాని షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ విజయం సాధించింది. మొత్తం 300 స్థానాలుండగా వాటిలో 299 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వాటిలో మిత్రపక్షాలతో కలిసి 288 చోట్ల విజయం సాధించింది. విపక్ష కూటమి వచ్చేసి 7 స్థానాల్లో విజయం సాధించింది. సో ప్రధానిగా 4వసారి హసీనా గారు బాధ్యతలు చేపట్టనున్నారు. నెక్స్ట్, ఏ దేశ అధికారులు మంత్రుల వీసాలను రద్దు చేయనున్నట్లు అమెరికా ప్రకటించింది? ఏ దేశ అధికారులు మంత్రుల వీసాలను రద్దు చేయనున్నట్లు అమెరికా ప్రకటించిందండి? సౌదీ అరేబియా. ది వాషింగ్టన్ పోస్ట్ పాత్రికేయుడు జమాల్ ఖషోగి హత్య ఘటనపై అమెరికా చర్యలు చేపట్టింది. సౌదీ అరేబియా అధికారులు మంత్రుల వీసాలను రద్దు చేయనున్నట్లు అమెరికా ప్రకటించింది. నెక్స్ట్, టయోటా కిర్లోస్కర్కు ఏ అవార్డు లభించింది? సో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో అత్యుత్తమంగా ఉన్నందున టయోటా కిర్లోస్కర్ మోటార్కి 4-వీలర్ విభాగంలో ఏ అవార్డు లభించింది? సిఎస్ఆర్ అవార్డ్, అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అవార్డు వచ్చిందండి. ఈ అవార్డును వచ్చేసి ముంబైలో అందజేయనున్నారు. నెక్స్ట్, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? సో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఓకే, దీనికి కార్యదర్శిగా నియమితులైంది వచ్చేసి పీకే సింగ్ అండి. ఎవరు? పీకే సింగ్. సో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా కార్యదర్శిగా ప్రమోద్ కుమార్ సింగ్ నియమితులయ్యారు. పీకే అంటే ప్రమోద్ కుమార్ సింగ్. ఇంతకుముందు ఈయన ఈ సీసీఐకి సలహాదారులుగా ఉండేవారండి. సీసీఐ 2003లో ప్రారంభమైంది, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది. సో వ్యాపార రంగంలో మోసపూరిత చర్యలు జరగకుండా గట్టి చర్యలు తీసుకుంటుంది ఈ యొక్క సీసీఐ. నెక్స్ట్, ఇటీవల మరణించిన ఖాదర్ ఖాన్ ఏ పరిశ్రమకు చెందినవారు? సో ఇటీవల మరణించిన ఖాదర్ ఖాన్ వచ్చేసి బాలీవుడ్ దిగ్గజం అండి. ఓకే, ఆయన వచ్చేసి సినిమా పరిశ్రమకు చెందినవారు. సో అటు నాటక రంగం, ఇటు సాహితీ ప్రపంచంలో సమాన స్థాయిలో రాణించిన అరుదైన బాలీవుడ్ నటుడు అండి ఖాదర్ ఖాన్ గారు. కెనడాలోని టొరంటో నగరంలో మరణించారు. 1972వ సంవత్సరంలో జయబాదురి రణధీర్ కపూర్ నటించిన జవానీ దివానీ చిత్రానికి మాటల రచయితగా బాలీవుడ్లో ప్రవేశించారు. ఆ తర్వాత యశ్ చోప్రా రూపొందించిన దాగ్ సినిమాతో తెరంగరటం చేసిన ఖాదర్ ఖాన్ 300 పైగా చిత్రాల్లో నటించారు. నెక్స్ట్, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎల్ఐసి తాత్కాలిక చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? సో ఎల్ఐసి తాత్కాలిక చైర్మన్గా నియమితులైంది హేమంత్ భార్గవ. హేమంత్ భార్గవ. సో హేమంత్ భార్గవని తాత్కాలిక చైర్మన్గా ప్రభుత్వం నియమించిందండి. ఆయన ఎల్ఐసిలోనే సీనియర్ మేనేజర్గా పనిచేస్తున్నారు. ఈయన వచ్చేసి వికే శర్మ గారి స్థానంలో వచ్చేసి ఎల్ఐసి తాత్కాలిక చైర్మన్గా నియమితులయ్యారు. నెక్స్ట్, భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ సీనియర్ మహిళల వన్డే టోర్నమెంట్ విజేత ఎవరు? బీసీసీఐ ఓకే సీనియర్ మహిళల వన్డే టోర్నమెంట్ విజేత ఎవరు? ఏ జట్టు అని అడుగుతున్నారండి? బెంగాల్ జట్టు.
సో భారత్ క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ సీనియర్ మహిళల వన్డే టోర్నమెంట్ విజేతగా బెంగాల్ జట్టు నిలిచింది. సో బెంగళూరులో జరిగిన ఫైనల్ మ్యాచ్లో బెంగాల్ 11 పరుగుల తేడాతో ఆంధ్ర జట్టుపై విజయం సాధించింది. నెక్స్ట్, కృషక్ బంధు పథకం ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? సో కృషక్ బంధు పథకం వచ్చేసి మన తెలంగాణలో రైతు బంధు పథకం ఉంది కదండి, ఆ తరహాలోనే పశ్చిమ బెంగాల్లో స్టార్ట్ చేశారండి, ఎక్కడ? పశ్చిమ బెంగాల్లో. సో దీన్ని ఈ పథకాన్ని ప్రవేశపెడుతున్నట్టు మమతా బెనర్జీ ప్రకటించారు. ఈ పథకం కింద ఏంటంటే ఏటా ఎకరానికి 5,000 రూపాయల ఆర్థిక సాయం చేస్తున్నట్లు ప్రకటించారు. పంట బీమా ప్రీమియం పూర్తిగా ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఎవరు చెల్లిస్తున్నారు? పంట బీమా ప్రభుత్వం చెల్లిస్తుంది. ఈ క్రింది ఏ రాష్ట్రంలో తల్లి సురక్ష పథకం ప్రారంభమైంది? సో తల్లి సురక్ష పథకం వచ్చేసి ఏపీ ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ అయిందండి. సో ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి తల్లి సురక్ష పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు అమరావతిలో, ఎప్పుడు? డిసెంబర్ 2018లో. అలాగే ఏపీ 108 మొబైల్ యాప్ని ఆవిష్కరించారు. ఈ పథకం ద్వారా ఏంటంటే సహజ ప్రసవానికి 8,000, సిజేరియన్కి 14,500 అందిస్తారు. ఇందుకోసం ప్రభుత్వం 500 కోట్ల వ్యయాన్ని భరించనుంది. ఓకే, ఇందులో ఇది సిమిలర్ టు ఏ పథకం అంటే అండి, తెలంగాణలో కేసీఆర్ కిట్ పథకం ఉంది కదా, అలానే అండి. సో ఏపీలో తల్లి సురక్ష పథకాన్ని ప్రారంభించారు. ఓకే, ఇవ్వండి జనవరి 2కి సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, కమెంట్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్తో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.